టీం ఇండియా యువ క్రికెటర్ శుభ్మాన్ గిల్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఐపీఎల్లో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గుజరాత్ టైటాన్స్కు గుడ్ బై చెప్పే యోచనలో గిల్ ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఐపీఎల్ 2024లో శుభ్మాన్ గిల్ సన్ రైజర్స్ హైదరాబాద్కు ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఆరెంజ్ ఆర్మీలో ఆటగాడిగానే కాకుండా కెప్టెన్గా జట్టును నడిపించే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే ఇప్పటికే సన్ రైజర్స్ హైదరాబాద్ మేనేజ్మెంట్ శుభ్మాన్ గిల్కి కెప్టెన్సీ ఆఫర్ ఇచ్చినట్లు ఆ జట్టు వర్గాలు పేర్కొన్నాయి. సన్ రైజర్స్ హైదరాబాద్తో పాటు పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజ్ కూడా గిల్ కెప్టెన్సీ ఆఫర్ చేసినట్లు జరుగుతుంది. అయితే ఈ ఆఫర్ గాను శుభ్మాన్ గిల్ అంగీకరిస్తే ట్రేడింగ్ ద్వారా గుజరాత్ టైటన్స్ నుంచి అతన్ని తెచ్చుకునేందుకు ఈ రెండు ఫ్రాంచైజీలు సిద్ధంగా ఉన్నాయని, అతని కోసం డబ్బులతో పాటు ఇతర ఆటగాళ్లను కూడా వదులుకునేందుకు ఆ రెండు జట్లు రెడీగా ఉన్నట్లు తెలుస్తుంది. మరోవైపు శుభ్మాన్ గిల్ కూడా దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్ది పెట్టుకోవాలని ఆలోచనలో ఉన్నాడని ప్రచారం జరుగుతుంది. అయితే సూపర్ ఫామ్లో ఉన్నప్పుడే అవకాశాలను అందిపుచ్చుకోవాలని, ఐపీఎల్ ఫ్రాంచైజీకి సారథ్యం వహించడం ద్వారా టీమిండియా కెప్టెన్గా ఎదగవచ్చని గిల్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం కెప్టెన్ రోహిత్ శర్మ కెరియర్ చివరి దశలో ఉండటం, 2023 వన్డే ప్రపంచ కప్ తర్వాత అతని సారథ్య బాధ్యతల నుంచి తప్పించే అవకాశాలు ఉండటంతో గిల్ తన ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. హార్దిక్ పాండ్యా పరిమిత ఓవర్ల కెప్టెన్గా కొనసాగిన సుదీర్ఘ ఫార్మాట్లలో తాను సారథ్య బాధ్యతలు అందుకోవచ్చని యోచనలో గిల్ ఉన్నట్లు సమాచారం. ఒకవేళ హార్దిక్ పాండ్యా కెప్టెన్గా కొనసాగిన అతని డిప్యూటీగా నైనా తనకు అవకాశం లభిస్తుందని, ఈ క్రమంలోనే ఐపీఎల్లో వీలైనంత త్వరగా కెప్టెన్గా కావాలనే ఉద్దేశంతో గిల్ ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఐపీఎల్ 2023 సీజన్లో శుభ్మాన్ గిల్ అసాధారణ ప్రదర్శన కనబర్చి విషయం అందరికీ తెలిసిందే. 17 మ్యాచ్ల్లో 3 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలతో 890 పరుగులు చేసిన గిల్ ఆరెంజ్ క్యాప్ హోల్డర్గా కూడా నిలిచాడు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్తో నా ఛానల్ సబ్స్క్రైబ్.